తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రారంభమైంది. అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే 21 మంది పోటీదారులు తమ గేమ్ ప్లాన్స్తో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారం కూడా గడవలేదు, అప్పటికే వాళ్ళ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారని చెప్పాలి. మొదటి వారమే హౌస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరు ఏ వారం ఎలిమినేట్ కాబోతున్నారనేది అంతా హాట్ టాపిక్గా మారిపోతూ ఉంటుంది. ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారన్నది కూడా అంతే హాట్ టాపిక్గా మారిపోతూ ఉంటుందని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ సింగర్గా కొనసాగుతున్న సింగర్ రేవంత్ బిగ్ బాస్లోకి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. మిగతా కంటెస్టెంట్స్ అందరితో పోల్చి చూస్తే రేవంత్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. వారానికి 60,000 రూపాయల పారితోషికం అందుకుంటున్నాడట. కాగా రేవంత్ తర్వాత యూట్యూబర్ శ్రీహాన్ వారానికి 50,000 అందుకుంటున్నారట. చలాకీ చంటి కూడా 50,000 పారితోషికం తీసుకుంటూ ఉండటం గమనార్హం. బుల్లితెర నటుడు మోడల్ రోహిత్ 45,000, బాలాదిత్య వారానికి 45,000 రూపాయలు అందుకుంటున్నారట. అందరిలోకెల్లా రేవంత్ రెమ్యునరేషన్ విషయంలో టాప్ లో ఉన్నాడనేది తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.